ఏమైంది భయ్యా అది నీ దండ పెట్టాలి అని భయ్యం కాదు అలా అన్న భయ్య అంటే అది కాదు అన్న అన్న అర్థం ఓ గత నమ్మాలి కదా చెప్పొచ్చు కదా సరే కానీ చెప్పండి ఏం చెప్పి అరే మా బొమ్మడి నిలేడు దయడా మీ బొమ్మడి ఓరు మీ బొమ్మడి అరే మాకు ఏ ఇంటినే ఉంటాం మా బొమ్మడి కూడా తెలియదా నీకు అన్న ఇది ఏం ఊరు నా సిటీ అన్న ఇది ఎవరికి ఎవరు తెలియదు ఓ గచ్చన సరే అని ఇయో ఇలాంటి చిట్టి ఉంది చిట్టి చూసి చెప్ప ఇదా ఇది అమీర్పేట అన్న అమీర్పేట సరే ఎట్లా పోవాలి ఇక్కడ పచ్చ బస్సులు ఏం దొరుకుతాడో మొత్తం ఎర్ర బస్సులే ఉన్నాయి అన్న ఇక్కడ పచ్చ బస్సులు ఉన్నావన్న ఎర్ర బస్సులే ఉంటాయి అరే పచ్చ బస్సులు ఎందుకుండా ఆయన మొత్తం కిరాయి ఎక్కువ తీసుకుంటాయి ఎర్ర బస్సులు అయితే అరే కాదన్న ఎంత తీసుకో 30 రూపాయలు తీసుకుంటాం ఓరమ్మ 30 రూపాయలా 3 రూపాయలు 4 రూపాయలు అయితే ఎక్కువ 3 రూపాయలు 4 రూపాయలు అయితే ఎక్కువ పోతా ఏందన్న మజాక్ చేస్తున్నావా 3 రూపాయలు 4 రూపాయలు ఓటర్ తీసుకోదా ఓ నడుచుకుంటావు ఓరమ్మో ఏమైతే మీ దుషాలు రానంటే మన అన్నాను నేను ఎప్పుడు అరే కాదన్న మన 3 రూపాయలు 4 రూపాయలు కూడా తీసుకోదా 30 రూపాయలు తీసుకోదావు అరే కాదా మేము 10 రూపాయలు ఇస్తే జరం మాట్లాడాలి కండక్టర్ తోటి అది బీరం అనుకుంటున్నావు పట్టదేమో అనుకుంటున్నావు మాట్లాడడానికి బస్సు అన్న తీసుకోవడం 30 రూపాయలు తీసుకోవడం లేకుండా నడుచుకున్నావు గతనా సరే గుసగా పోతో సరే కానీ ఇప్పుడు మా బాడితో అయినా ఏం చేయాలి అన్న నీ దగ్గర ఫోన్ ఉందా ఫోనా ఫోన్ అండి అరే ఉంది డబ్బా డబ్బా అది అన్న అది డబ్బా కాదన్న ఫోన్ అంటారు సరే దీంతో నెంబర్ ఉన్నట్టు ఒక్క నిమిషం ఆగు పవన్ మీ బొమ్మడిదేనా ఆ గాడి మా బొమ్మడి వాడు సరే సరే అది కాదు సరే అన్న ఇంకా ఇంకా ఇచ్చేసారా అన్న ఆడికి పోయినాక ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం అప్పుడు చూద్దాం సరే కానీ సరే గబసే కాదు గబది గదే బస్ ఎక్కాలా అదే బస్ ఎక్కువ సరే బస్ ఎదిగిన తర్వాత అరే మా బొమ్మడి గారు ఫోన్ చేస్తానని ఇంకా బొమ్మడి గారు ఫోన్ చేయలేడు ఏం చేయలేడు ఓ ఇదేమో కురుకురు అంటుంది ఏం చేయాలి ఓ తమ్మి ఈ ఫోన్ కురుకురు అంటే ఏం చేయాలి అది కాలేజ్ మాట్లాడనండి కాలేజ్ మాట్లాడమంటే నేను సగం నిలబడి మాట్లాడేమా ఆ చెప్పు తమ్మి ఇప్పుడు ఏం చేయాలి అరే కురుకురు అంటే జల్దీ చెప్పు తమ్మి అన్న ఏం చేస్తున్నావు నా ఫోన్ కాలే మాత్రం అంటే అది కాదు ఫోన్ ఏం మాట్లాడు అంటే కాలే మాత్రం అదే చెప్తా మీ ఇప్పుడైనా తెలియదు కురుకురుకు అంటుంది అరే అన్న కాలే మాత్రం అంటే అది లేపుతున్నావు చేతే ఫోన్ లేదు మాత్రం అంటే చేతి లేపుతున్నావు ఏందన్నా నువ్వు ఫోన్ ఆడ గ్రీన్ బటన్ ఉంటే గ్రీన్ బటన్ నొక్కి మాట్లాడు గిరినా అంటే ఏంటిది అరే అన్న ఇంకా చెప్పాలి పచ్చ బటన్ ఉంటే పచ్చ బటన్ నొక్కి మాట్లాడు ఓ గచ్చనా సరే హలో బొమ్మడి ఇంకేమైంది అరే అన్న ఏం చేస్తున్నావు అన్న అంత గట్టిగా ఎందుకు అడుస్తున్నావు బొమ్మడి ఫోన్ లిఫ్ట్ అందుకని మాట్లాడుతున్నావు మెల్లగా మాట్లాడు అన్న మెల్లగా మాట్లాడు ఏం చేస్తున్నాడు అన్న ఏం చేస్తున్నా ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ అన్న జర గట్టి మాట్లాడన్న అరే గట్టి మాట్లాడుతున్నా గట్టి మాట్లాడాలంటే మెల్ల మాట్లాడమంట మెల్ల మాట్లాడాలంటో ఇట్లా మాట్లాడు చెప్పు మన అరే ఎందుకంటే గర్వం అవుతున్నావు ఇట్లా మాట్లాడు నాతో మాట్లాడలేదు ఓ గతనా సరే సరే అరే బొమ్మడి అరే 7:30 ఆయన మొత్తం ఆగమాగం అవుతుంది ఇంకోటి చక్కగా ఉండలేడు మొత్తం అవలగాన్ చేస్తున్నాను నేను అజర తొందరగా రారయ్యా ఇయో ఈయనకి ఇప్పుడే బస్సు దిగిన అజరత సరే అరే బొమ్మడి వచ్చి చూడగానే పాలమంతా ఖుషి అయిపోయిందిరా బాబా వస్తున్నా ఒక్క నిమిషం అరే అరే చూసుకోండి రావారా ఏంద్రా నెత్తిపైన కాకర ఎట్టేసిందా అరే బాబా ఈ కాకర ఎట్ట కాదు బాబా అది కలర్ అది ఏమన్నా తెలుగుందిరా కొంచెమైన కలర్ కూడా ఆయన గోడకేసా కానీ నువ్వు నెత్తి గుర్చుకుంటావు తెలుగుండవు కొంచెమైన అరే బాబా ఇది అరే బాబా ఇది గోడకేసా కలర్ కాదు బాబా కలర్ మన ఇది నీకు చెప్పిన అర్థం కాదు ఇది పాష్ అంటారు మీ అయ్యకేం తెలియలేదా ఇప్పుడు ఏమైంది మీ అయ్యనే మా అయ్యనే తిరుగుతున్నాను అబ్బో పోరానికి రోషం కాబట్టి అప్పుడే కానీ తెలుగు కొంచెమైన బావో చిండు మంచి బట్టలు తీసుకొద్దామని తెలియలేదా ఆ చిరిపోయిన బట్టలు ఏంద్రా అరే బాబా ఇది చిరిపోయిన బట్టలు కావు బాబా 20s అంటారు ఇది స్టైల్ అనమాట మీ అమ్మాయి ఏం స్టైలో ఏమో రా నాకు అర్థమైతే లేదు అరే నీకు ఏం అర్థం కాదు కానీ ఇంటికి పోయి మాట్లాడదా ఇంత రోడ్ పై నికారం ఉన్నది పోదాం సరే కానీ అరే బొమ్మడి కడుపులో తిప్పుతుందిరా ఏమైంది బాబా ఇప్పటికే మంచిగా ఉన్నావు కదా
సరే గారు గరం రాదు గట్లనా సరే మన పోయిందా